వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో అదొక మారుమూల గ్రామం. ఆ ఊరి చివరిలో పచ్చని పంట పొలాల మధ్య ఒక బావి ఉంది. ఆ బావి నీరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుంటే మీరు షాక్ అవ్వడం ఖాయం. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలు, పిల్లలు లేని దంపతులు ఆ ఊరిలో నెలల పాటు గడుపుతున్నారట. ఎందుకంటే ఆ బావిలోని నీరు తాగితే పిల్లలు పుడతారట. అది కూడా కవల పిల్లలు పుడతారట. మరి మనం కూడా ఆ బావి విశేషాలేంటో తెలుసుకుందామా? ఇదంతా అబద్ధమని మాత్రం కొట్టిపారేయకండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పుట్టని పిల్లలు బావిలో నీళ్లు తాగితే పుడతారా అని తీసిపారేయకండి. గ్రహాల మీద ఇళ్ళు ఎలా కడితే బాగుంటుందోనని ఆలోచించే ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి అని చిన్న చూపు చూడకండి. ఎందుకంటే అక్కడేదో మిస్టరీ ఉంది. అందుకే ఆ బావి ప్రస్తుతం ప్రజల చర్చల్లో ఉంది. ఆ బావి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డికుంట పంచాయతీలో ఉంది. మండల కేంద్రమైన రంగంపేట నుంచి దొడ్డికుంటకు 6 కిలోమీటర్లు, సమీప పట్టణమైన పెద్దాపురం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 4000కు పైగా జనాభా ఉన్నారు. ఈ ఊరంతా పచ్చని పొలాలతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. వ్యవసాయ సీజన్ వస్తే చాలు, ఊరంతా పచ్చని అందాలే. అయితే ఈ గ్రామంలో ఉన్న ఓ బావి ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కారణం, ఆ బావిలో నీళ్లు తాగితే కవలను జన్మిస్తారని విశ్వాసం ఉంది. దొడ్డికుంట గ్రామంలో ఇప్పటి వరకు 110 మందికి పైగా కవలలు పుట్టారట. ఇంకా చాలామంది జంటలకు కవలలు పుడుతున్నారట. ఈ గ్రామానికి కొత్తగా ఎవరొచ్చినా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ ఊళ్ళో దాదాపు ప్రతి వీధిలో 4-5 కవలలున్న ఇళ్ళు కనిపిస్తాయి. ఒకే ముఖంతో ఉండే ఇద్దరు కనిపిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తే అక్కడ ప్రతి తరగతిలో కనీసం 2 నుంచి 3 జంటల కవల పిల్లలే ఉంటారు. తరగతుల్లో ఒకేలా ఉండే ఇద్దరేసి వీరికి తారసపడడం, వీరిలో ఎవరెవరో పోల్చడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షే. కవలలు జన్మిస్తే ఎవరైనా గొప్పగా, విచిత్రంగా చెప్పుకుంటారు. దొడ్డికుంటలో మాత్రం ఇది సాధారణమైన అంశం. కొన్నేళ్ల క్రితం ఈ గ్రామానికి బండి శ్రీనివాసమూర్తి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు బదిలీలపై రాక తరగతిలో కవలలు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఓ ప్రభుత్వ సర్వే కోసం ఇంటింటికి తిరిగినప్పుడు అత్యధికంగా కవలలు కనిపించడంతో మరింత ఆశ్చర్యం కలిగింది. విచిత్రం ఏంటంటే 7.5 తర్వాత ఆ ఉపాధ్యాయుడు బండి శ్రీనివాసమూర్తికి కూడా కవలలు జన్మించారు. దొడ్డిగుంట పంచాయతీ పరిధిలో చిన్న దొడ్డిగుంట, పెద్ద దొడ్డిగుంట గ్రామాలు ఉండగా వాటి మధ్యలో చెరువు, దానికట్టు పైన బావి ఉన్నాయి. ఈ 2 గ్రామాల ప్రజలు ఈ బావి నీటినే తాగుతారు. ఈ బావి నీరు తాగిన వారికి కవలలు జన్మిస్తున్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. అయితే గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది. గ్రామంలో 7 పొడుగునా చేతి పంపుల ద్వారా నీరు అందుతుంది. అయినా గ్రామస్తులు ఎక్కువగా ఈ బావి నీటినే తాగేందుకు మక్కువ చూపుతున్నారు. ఇక కొత్తగా పెళ్ళైన జంటలకు ఈ నీరు ప్రత్యేకంగా తాగిపిస్తారు. 7 పాటు ఆ బావి నీటినే వాడుతుంటారు. సంతానం లేని దంపతులు దొడ్డిగుంట పయనమవుతున్నారు. 6 నెలల పాటు ఈ ఊరిలోనే ఉంటూ ఈ బావి నీటినే తాగుతూ పిల్లలు కలగగానే వెళ్ళిపోతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ బావి నీటిని తాగి కవలలను కన్న దంపతులు ఇది మూఢనమ్మకం కాదు, ఇందులో ఏదో అతీత శక్తి ఉందని అంటున్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో నిరూపితమైంది కూడా. దీంతో ఈ బావి నీటిపై పరిశోధన చేయాలని భూగర్భ జలవనరుల శాఖ ముందుకొచ్చింది. ఈ బావిలోని నీటి శాంపిల్స్ వైజాగ్, హైదరాబాద్లోని ప్రయోగశాలలకు పంపించింది. దీనిపై ఇంకా ఖచ్చితమైన ఫలితాలు రాలేదు. పైపై పరిశోధనలు కాకుండా లోతుగా అధ్యయనం చేస్తే ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అంటున్నారు. దొడ్డిగుంట బావిలోని నీరు తాగితే కవలలు పుడుతున్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ బావి నీటి వ్యాపారం జోరందుకుంది. ఈ బావిలో నీటిని వాటర్ క్యాన్లు, డ్రమ్ముల్లో తోడుకొని పలు నగరాలకు పంపుతున్నారు. హైదరాబాద్, గుంటూరు, వైజాగ్ వంటి ప్రాంతాలకు ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఈ నీటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
సంతానం లేని దంపతులు ఈ నీటిని వినియోగించడం మొదలుపెట్టారు. మొత్తానికి ఈ బావి నీటిపై విస్తృత పరిశోధనలు జరిగితేనే మిస్టరీ వీడుతుందని అంటున్నారు దొడ్డిగుంట గ్రామస్తులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.